జనసేన కార్పొరేటర్ రమేష్ అవగాహన లేకుండా కబ్జా చేశారని ఆరోపించడం కరెక్ట్ కాదని పూర్తి సమాచారం తెలుసుకొని మాట్లాడాలని కోర్టులో ఉండడం వల్ల పార్క్ ప్రహరీ గోడ నిలిచిపోయిందని కోఆప్షన్ మెంబర్ వద్దు శేషయ్య క్లాత్ మర్చెంట్ కోఆపరేటివ్ సొసైటీ ప్రైవేట్ లిమిటెడ్ సభ్యులు బియ్యపు సుబ్బారావు అన్నారు. బొంగలు రంగతోటలోని ది గోల్డెన్ మర్చెంట్ అసోసియేషన్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వద్దు శేషయ్య మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 38వ డివిజన్లో ది క్లాత్ మర్చెంట్ కోఆపరేటివ్ వెంచర్లో పార్క్ స్థలం చుట్టూ ప్రహరీ నిర్మాణం చేపట్టానని అన్నారు. కానీ పనులు నెమ్మదిగా చేస్తుండగా మా యువ నాయకులు బాలినేని ప్రణీత్ దృష్టికి తీసుకొని వెళ్లగా మున్సిపల్ సిబ్బందికి చెప్పి త్వరగా పార్క్ నిర్మాణ పనులు పూర్తి చేయాలని చెప్పారని అన్నారు. పార్క్ వద్ద జనసేన రంగు ఎందుకు వేశారో చెప్పాలన్నారు. కబ్జా చేయాలని అనుకుంటే క్లాత్ అసోసియేషన్ సభ్యులు ఎందుకు మీడియా ముందుకు వచ్చారన్నారు. నిజాలు తెలుసుకోకుండా బాలినేని ప్రణీత్ రెడ్డిపై ఆరోపణలు చేస్తా ఉంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఈ మీడియా సమావేశంలో ప్రెసిడెంట్ కొల్లిపల్లి సుబ్బారావు, సెక్రటరీ బియ్యపు నరేష్, కార్యవర్గ సభ్యులు రాయవరపు వెంకన్న, కోడూరి సత్యం, మువ్వల వాసు పాల్గొన్నారు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత పార్క్ స్థలం కట్టాలని చెప్పేసి నేనే దాదాపు 4-5 సార్లు అప్లికేషన్లు పెట్టాలి జరిగింది. ఎమ్మీ గారు వీళ్ళందరూ చూడటం జరిగింది, కమిషనర్ గారు చూడటం జరిగింది. మా మేడం గారు ఉన్నప్పుడు అవన్నీ మన ఆధ్వర్యంలోనే జరుగుతూనే ఉన్నాయి. మొన్న 10 లక్షల రూపాయలు శాంక్షన్ అయింది. శాంక్షన్ అయినా కూడా వీళ్ళు లేట్ చేస్తూ ఉంటే నేను ప్రణబ్ బాబు దగ్గరికి వెళ్ళి వర్క్ సరిగా చేయట్లేదు బాబు, నాకు అర్జెంటుగా పని చేయాలా, రేపు పొద్దున వార్డులోకి వెళ్ళినప్పుడు మనకు ఇబ్బంది వస్తుంది, ప్రతి వర్క్ మనం చేయాలని చెప్పేసి నేను అడగ్గా ప్రణబ్ బాబు ఫోన్ చేసి అర్జెంటుగా శాషయ్య గారు పనులు చేయండి, మీరు ఆపితే కుదరదని చెప్పేసి వాళ్ళకి ఎంఈ గారికి వాళ్ళకి ఫోన్ చేయగలని వాళ్ళు వెంటనే కాంట్రాక్టర్ని పిలిపించి పని మొదలుపెట్టారు. ఆ పని మొదలుపెట్టిన కూడా ఆ పనిని కూడా నేనే ప్రారంభించాను. ఇదిగో ఆ పనిని కూడా నేనే బండి తీసుకెళ్ళి కాంట్రాక్టర్ని తీసుకెళ్ళి ఆ పనిని కూడా నేనే ప్రారంభించాను. అది ప్రణీత్ బాబు ప్రోత్సాహంతో జరిగిందే తప్ప ఈ జనసేన ఆయన ప్రోత్సాహంతో ఇంకొకళ్ళ ప్రోత్సాహంతో జరగలేదు. గవర్నమెంట్ మాది ఉన్నప్పుడు 10 మందికి సహాయం చేసి 10 మందికి సహకారం అందిస్తే ప్రజలు మమ్మల్ని నమ్ముతారని ఆ విశ్వాసంతో పార్టీలకు అతీతంగా పనిచేస్తుంది గవర్నమెంట్. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలు లేదు, కులం లేదు, మతం లేదు, ఏదీ లేదు, మనం అందరికీ పనిచేయాలన్నాడు. అదేవిధంగా వాసన్న ఎవరిని ఏమి వదిలిపెట్టకుండా అందరూ పనిచేయమంటే మేము అదే విధంగా ఎక్కడ జనసేన వాళ్ళని కానీ టీడీపీ వాళ్ళని కానీ ఎక్కడ ఏమి మాట్లాడకుండా ప్రతి ఒక్కరికి పనిచేస్తానే ఉన్నాం. మరి నువ్వు ఎందుకు ఊరికి అనవసరంగా అవాకులు చవాకులు బేల్తావన్నావు, నీకు ఏం తెలిసి మాట్లాడుతున్నావో తెలియదు. నువ్వు మైలేజ్ పెంచుకోవాలంటే ప్రజలకు పనిచేయాలి తప్ప ఇసువంటి అనవసరమైన మాటలు మాట్లాడి అనవసరంగా నువ్వు 10 మంది నోళ్ళలో నానటం మాత్రం నీకు మంచిది కాదు. ఇది నీకు లాస్ట్ టైం ఫైనల్ చెప్తున్నావు. ఈ అసోసియేషన్ వాళ్ళు ఏమన్నారు, అది కబ్జా చేసే పని అయితే వీళ్ళందరి ద్వారా మేము కబ్జా చేయగలమా? కుదరదు కదా, దొంగతనంగా చేయాలా? అసలు ఎవరికి తెలియకుండా నువ్వు వాళ్ళ ప్రైవేట్ ఆస్తుల్ని నువ్వు పోయి కొలతలేసి నీ జనసేన రంగు చేసుకున్నావు, దానికి ఎవరికి చెప్పేశావు? నువ్వు వాళ్ళకి ఏమైనా చెప్పేసావా? నువ్వు చేయాలనుకుంటున్నావా కబ్జా, మేము చేయాలనుకుంటున్నావా? ప్రణీత్ బాబుకి ప్రణీత్ బాబుని అనే అర్హతగానే నీకు లేదు. నీతి మంత్రులు ఎవరైనా ఉన్నట్టు ప్రణీత్ బాబు మాట తప్పని మడవ తిప్పిన మొగోడు ఎవడైనా ఒంగోలో ఉన్నాడంటే రాజకీయ నాయకుల్లో ప్రణీత్ బాబు ఒక్కడే గుర్తుపెట్టుకో. ఎందుకంటే పలానా పనికి నీకు పని చేస్తానన్నాడంటే ఒక తల్ల కిందులైనా సరే ఆ పని చేసి తీరతాడు. ఏ ఒక్కడి దగ్గర 10 రూపాయలు లంచం తీసుకుని అనవసరమైన మాటలు మాట్లాడి అనవసరంగా నువ్వు పరులు పాలు అవుతావు తప్ప నువ్వు ఇంకొకసారి ఇలాంటి అవాకులు చవాకులు వెళ్తే మాత్రం నీకు మర్యాద కూడా ఉండదు. నీకు ఇదే చెప్పడం, నీకు ఏదైనా ఉంటే తెలిస్తే వాస్తవాన్ని నిరూపించగలిగితే నువ్వు మాట్లాడు. ఇదే అసోసియేషన్ వాళ్ళు లేలే ఉన్నారు, కబ్జా చేయడానికి వచ్చి వీళ్ళందరూ వస్తారా? వీళ్ళు ఆ రోజున నేను కాంట్రాక్ట్ చేశాను, పని మొదలుపెట్టాను కాబట్టి వాళ్ళు వచ్చాయా, ఇది మాకు ఇబ్బంది ఉందని అడిగారు. ఏ ఇబ్బంది ఉన్నాయా, ఇది కట్టాలి చాలా రోజుల నుంచి ఆగి ఉందంటే మాకు పేచీలో ఉంది, ఇది కోర్టులో ఉంది, దీన్ని కొంచెం ఆలోచించండి అంటే కుదరదయ్యా బాబు కూడా చెప్పున్నాడు అని అంటే వీళ్ళు డైరెక్ట్గా వాసన కోసం వచ్చారు. వాసన కోసం వస్తే బాబు వాసన లేనందువల్ల బాబుతో మాట్లాడారు. అయ్యా అది కుదర శాషయ్య గారు ఒప్పుకోడు, అది శాషయ్య గారు అది పని మొదలు పెట్టమన్నారు, అది మాకు చేయాల్సిందేనని మాకు రేపు పొద్దున్న ప్రజల్లో మాట పోద్ది అంటే అయ్యా మాకు సమస్య ఉంది, ఆ సమస్య తేలిందా కాపండి, ఆ తర్వాత సమస్య తేలిన తర్వాత మీ ఇష్టం వచ్చినట్టు కట్టుకుందరు అన్నారు. వాళ్ళకి 2 సార్లు ఉన్నాయి, ఆడో ఏడో ఎక్కడ వీలైతే అక్కడ కట్టుకుందరు కుదిరితేనే అన్నారు. దాని ప్రకారంగా వాళ్ళ సమస్య తేలిందాక 4 రోజులు అంటే ఆపండి అని చెప్పాడే తప్ప కబ్జాలు చేయడానికో మీలాగా మింగడానికి ఊరేడేం చెప్పట్లేదు. ఆ పని ఎవరు చేయరు. ప్రణీత్ బాబు దగ్గర అసలు ఆలోచన లేదు. మాట తప్పన మగోడు ఎవడైనా ఉన్నాడంటే టౌన్లో ప్రణీత్ బాబు ఒక్కటి గుర్తుపెట్టుకు ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ నీకు చెప్పటం. ఫస్ట్ ప్లాన్లో ఈ చివరిన 87 అడుగులు డొంక ఉంది, పారంభ ఒక డొంక, ఆ డొంకను బేస్ చేసుకొని వాళ్ళు ప్లాట్ ఇచ్చారు, దక్షిణ పక్కకి పేస్ పెట్టుకొని ప్లాట్ ఇచ్చుకున్నారు బాబు. ఆ తర్వాత వీళ్ళకి తెలియకుండా వీళ్ళ ప్లాట్లు ఎదురుగా అందరికీ డీకెల్ పట్టాలు ఇచ్చేసారు లేబర్కి. ఇచ్చిన తర్వాత వీళ్ళు నడవడానికి దారి లేదు, దారి లేనందువల్ల ఈ 7 వాళ్ళ మీద గొడవ పెట్టుకున్నప్పుడు సరిగ్గా వాళ్ళ పట్టాలు మనం తీసేయలేము కాబట్టి
पारक स्थला से वैसे पारक स्थल में वदल्लेमनि वाल रिवेन्यू प्लान पेसर तप इदेम वाले गवर्नमेंट को वो इवन चयन वाले रिवेन्यू मैं प्लान काबी चवर दाँटा कट्टा अभ्यंतर लेदान अंतर तप इधर कब्जा चेयलो एवरो मिंगलो एवरें चेयट लेकिन कब्जादार असल लेर बतकना दरकान नीदे चुपी इदेन तपे मतलब रिवैज प्लान का बाबू प्रणीत बाबू एमएलए गार परचय का प्रणीत बाबू माटने विधा एमएलए गार इंका वासगार चाल सब बागमन वयसो अंकल तिगा अवसर लेकिन मैटर चेपन एट्ला जरपाल अट चेपन अट्लाक मैं सभामूर्ख में मुझे प्रणीत बाबू मैं थैंक्स चलिए पारक कटो आपेद अड़ा तेलन तरह पारक कटो 100% जो इंदोल्ल एवड़ू कब्जा लेर इदे लास्ट अंड फल नी विज्ञप्ति इतना मंच पनी का यदा नी वास्तव तेस्ते तप अवास्तवाले माटाते गोपड़ता भ्रम इपू अला पनों चीपा वास्तव तपू विमर्शन तपनी बिय्यप वेंकट सुब्बाराव बीके बाबंटार नैन सेक्रेटरी पनचे మా సొసైటీ స్థలంలో పని చేస్తున్నారు అని తెలియబచినందువల్ల నేను సొసైటీ ప్లేస్ కడికి వెళ్ళున్నాను అప్పుడు మన శాశయ్య గారు అంత కూర్చొని చేస్తున్నారు చెప్పుస్తున్నారు శాశయ్య గారు మేము చెప్పాము ఇది కొంచెం కోర్టులో ఉంది కాబట్టి హైకోర్టులో ఉంది ఒంగోలు కోర్టులో ఉంది కాబట్టి అది కుదురు ఆపండి మీ ఆప చెమ కొరిందన్న ఇది కాదండి ప్రణీత్ బాబు గారు చెప్పి పంపించబట్టి ఎమ్మెల్యే గారి వాసుగారితో మాట్లాడండి వాళ్ళు ఏం చూస్తే మాకు అభ్యంతరం లేదని చెప్పని మాకు చెప్పబట్టి మేమందరం మా సభ్యులతో కలిసి ఎమ్మెల్యే వాసుగారికి కలవడం మేము వెళ్ళాము మేము పోయిన టైంకి వాసుగారు లేకపోతే ప్రణీత్ బాబు గారు మమ్మల్ని చాలా గౌరవంగా రిసీవ్ చేసుకొని ఎందుకు వచ్చారు అంకుల్ ఏందని చెప్పని వర్షపెట్టి అంకుల్ అని చెప్పి వర్షపెట్టి పిలిచి అడిగారు అయ్యా మా ప్రాబ్లం ఎలా ఉందయ్యా ఇలా కోర్టులో ఉందయ్యా మాకు ఇక్కడ ప్లాన్ అప్రూవ్ వచ్చింది ఈ ప్లాన్ దీనిలో డొంక రోడ్డు మాకు దర్చుకోవడానికి 5 ప్లాట్కి ఇచ్చుండారు దారి కానీ ఆ డొంక రోడ్డుని గవర్నమెంట్ వారు పట్టా ఇవ్వబట్టి మాకు దారి నడచడం లేదన్నవల్ల మా సభ్యుల కోరిక మేరకు మేము రీయోజన్ ప్లాన్ పెట్టి మేము చేసుకున్నాము మేము చేసే కార్యక్రమం ఏంటంటే రెండు రోడ్ల మధ్య ఉన్న పార్కును తీసుకెళ్లి చివర పెట్టేసేసి ఆ రెండు రోడ్ల మధ్య మా స్థలాలు పెట్టాము అంత తప్ప మేము కబ్జా కానీ ఏం చేయలేదు సేం చేయలేదు మా స్థలం ఎందుకు చేసుకుంటామండి అని వారికి చెప్పాము అలాగైతే ఈ తెలుగు కోర్టులో ఉన్న సంగతి మాకు తెలియదండి మీరు ఏమన్నా సంబంధించి దానికి సంబంధించి కాగితాలు ఏమన్నా ఉంటే చూపించండి మీరు చెప్పడం మేము కొన్ని రోజులు ఆగుతామని చెప్పి ప్రణీత్ బాబు చెప్పారు తర్వాత మేము పోయి చూపించాం మా దగ్గర సంబంధానికి దానికి సంబంధించి కాగితాలు దానికి కమిషన్ గారు కూడా చూపించమని చెప్పన్నారు కమిషన్ గారి దగ్గరికి పోయాము వారికి కూడా లెటర్ ఇచ్చున్నాము వాళ్ళ రకంగానే ముందు చెప్పిన వారు ఏం చెప్పారంటే నోరుతో కాదండి మాకు లిఖితపూర్వకం ఏమని చెప్పంటే మేము 25-11 తారీఖు పోయి వారికి ఇచ్చొచ్చాము ఇక్కడికి జరిగింది కానీ నిన్న మన కార్పొరేటర్ గారికి ఇవ్వటం మాత్రం చాలా పొరపాటండి వీళ్ళు అందరూ వృద్ధులు రావాల్సిన వ్యక్తులు ఇలా చేయటం మాత్రం లేనిపోని మాటలు పెట్టేసి ఇలా చిన్నపుచ్చులు మాత్రం బాగలేదు బాబు మేము చెప్పేది ఒకటి మాకు కష్టం సుఖం ఇన్నారు కాబట్టి మాకు కోఆపరేషన్ ఉంది మేము మాట్లాడే ధర్మం వైపు న్యాయం వైపు మారుతున్నాం కాబట్టి మా స్థలం మేము మార్చుకున్నాం తప్ప వేరే స్థలం మేము అన్యాయకరణ తీసుకోలేదు చేయలేదు అందువల్ల ఇలా చేస్తే చాలా థ్యాంక్స్ అని బాబు చెప్పాము అలాగే అన్నారు ఆ ప్రెస్ మీట్లో చూసిన తర్వాత మేము బాధపడేసి మేము చెప్పాము ఈ రకంగా రాండి అని చెప్పనేసి మా మన్నపం విన్నపం ఇన్ని మీరు అంతా వచ్చినానికి మెంద సంతోషం మేము ఆ ప్లాన్ ప్రకారం పోతున్నామే తప్ప వేరే రకం కాదండి ఇది 2017 శాంక్షన్ అయింది 2009 రివైజ్డ్ ప్లాన్ పెట్టి మాకు ఇచ్చారు దాని ప్రకారం పోతున్నాం తప్ప వేరే కాదు కానీ ఫస్ట్ దాంట్లో మధ్యలో ఉన్నది పార్క్ సెక్షన్ మేము మార్చిన దానివల్ల చివరికి వెళ్ళిపోయింది అంత తప్ప వేరే కాదండి ఇది తెలుసుకొని మీరు ప్రవర్తించమని మరీ మరీ మిమ్మల్ని కోరుతున్నాం నమస్కారం.